జీవాల పెంపకదారులకు నమస్కారం. నేను మీ డాక్టర్ నాగేంద్రబాబు. ఈ వీడియోలో మనం గొర్రెలు మరియు మేకల పెంపకంలో వాటికి వచ్చే వ్యాధులు ఏమిటి, వాటికి వాడవలసిన మందులు ఏమిటి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు మొదటిసారిగా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ ద వీడియో, సబ్స్క్రైబ్ ద ఛానల్. గొర్రెల పెంపకదారులు లేదా మేకల పెంపకంలో ఖచ్చితంగా ఒక మెడిసిన్ కిట్ని రెడీ చేసుకొని మన ఫామ్లో ఉంచుకోవాలి. ఎందుకంటే ఏమైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు కొన్ని నైట్ సిచ్యువేషన్స్ ఉంటాయి, కొన్నిసార్లు అందుబాటులో ఎవరు ఉండని సిచ్యువేషన్లో మనం కొంచెం ప్రాథమిక వైద్యం అందించినట్లయితే జీవాలలో మరణాలను తగ్గించవచ్చు. ఏ మందులు అందుబాటులో ఉండాలి, సమస్యలు వచ్చినట్లయితే వాటిని ఎలా తీర్చుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం. జీవాలకు వచ్చే వ్యాధులను కనుక చూసుకున్నట్లయితే చాలా రకమైన వ్యాధులు వస్తుంటాయి. అలాగే మెడిసిన్స్ గురించి చూసినట్లయితే మెడికల్ షాప్కి వెళ్తే చాలా రకమైన మందులు అందుబాటులో ఉంటాయి. వాటిలో మన దగ్గర ఉండాల్సిన అత్యవసర మందులు ఏమో అవి తెలుసుకుందాం. ఫామ్లో మన దగ్గర ఉండాల్సిన సాధారణమైన మెడిసిన్స్ వచ్చేసి పొవిడి నైడిన్ ఉండాలి, కాటన్ ఉండాలి, సిరింజులు ఉండాలి. ఈ పొవిడి నైడిన్ అనేది ఎందుకంటే పిల్లలు పుట్టగానే వాటికి బొడ్డుకి తాడు కట్టేసి ఈ పొవిడి నైడిన్ అద్దినట్లయితే వాటిలో బొడ్డుకు వచ్చే వ్యాధులు నివారించుకోవచ్చు. గొర్రె పిల్లలకు వాడాల్సిన మందులు చూసుకున్నట్లయితే ఆర్నిడజోల్ అఫ్లాక్సిజన్ సిరప్, ఇది గొర్రెపిల్లలు తెల్లగా పారుతున్నప్పుడు ఖచ్చితంగా ఉదయం సాయంత్రం ఇవ్వాల్సి ఉంటుంది. గొర్రెపిల్లలకు 2 నెలల వయసు వచ్చేసరికి నటల నివారణ చేయడానికి ఆల్బెండజోల్ ఖచ్చితంగా అందుబాటులో ఉండాలి. గొర్రెలకు వ్యాధులు వచ్చినట్లయితే చాలా ఎక్సలెంట్గా పనిచేసే మెడిసిన్ సెఫ్టీఎఫర్ సోడియం, ఇది 4 mg/kg బాడీ వెయిట్ ఇవ్వాల్సి ఉంటుంది. గొర్రెలకు జ్వరం కనుక వచ్చినట్లయితే మిలాక్సికామ్ ప్లస్ పారాసెటమాల్ ఇంజెక్షన్ ఇవ్వాలి, ఇది 2 mL/20 kg బాడీ వెయిట్కి కండకు ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ఇంజెక్షన్ క్లోర్ఫినవిన్ మ్యాలెట్ ఖచ్చితంగా ఉండాలి, ఇది 3 పాయింట్లు కండకు వేస్తే సరిపోతుంది. మేకలు దగ్గుతున్నట్లయితే దానికి ఖచ్చితంగా ఉండాల్సిన యాంటీబయాటిక్ ఇంజెక్షన్ టైసిన్ 100, ఇది 2 mL/20 kg బాడీ వెయిట్కి ఇస్తే సరిపోతుంది. గొర్రెలు మరియు మేకలు పారుతున్నట్లయితే ఖచ్చితంగా మన దగ్గర ఉంచుకోవాల్సిన ట్యాబ్లెట్స్ బయోసల్ఫా ట్యాబ్లెట్, అలాగే డైరోలిన్ ఎల్ ట్యాబ్లెట్. గొర్రెలు కానీ మేకలు కానీ పారుతుంటే ఈ ట్యాబ్లెట్ చాలా బాగా పనిచేస్తుంది. ఈ బయోసల్ఫా ట్యాబ్లెట్లో సల్ఫా డయాజిన్ ప్లస్ ట్రైమిథోప్రిన్ ఉంటుంది. ఒక ట్యాబ్లెట్ వచ్చేసి 80 కిలోల గొర్రెకు కానీ మేక కానీ ఇవ్వచ్చు, మనం ఆ డోస్ ప్రకారం గొర్రెకు కానీ మేక కానీ ఇవ్వాల్సి ఉంటుంది. డైరోలిన్ బోలస్, దీంట్లో ఫిరోజులడిన్ ప్లస్ మెటనిడజోల్ ప్లస్ లోపరమైడ్ ఉంటుంది, ఇది 1 tablet/100 kg బాడీ వెయిట్కి ఇస్తాము. సో ఆ రకంగా మనం క్యాలిక్యులేట్ చేసుకుని బాడీ వెయిట్ ప్రకారం ఇది ఇచ్చుకుంటే మోషన్స్ అనేవి తొందరగా తగ్గిపోతాయి. గొర్రెలు మేత మేయకుండా జ్వరంతో ఉన్నట్లు అనిపిస్తే మన దగ్గర ఉండాల్సిన ఇంజెక్షన్ మిలనాక్స్ ప్లస్ పారాసెటమాల్ ఇంజెక్షన్ 2 mL/20 kg బాడీ వెయిట్ చొప్పున ఇవ్వాల్సి ఉంటుంది. గొర్రెలు మరియు మేకలు కడుపు ఉబ్బరంతో బాధపడుతున్నట్లయితే మన దగ్గర ఉండాల్సింది బ్లోటోసిల్ లేదా హిమ్లోట్, ఇవి 50 mL త్రాగించాల్సి ఉంటుంది. గొర్రెలు మేకలు కడుపు నొప్పితో బాధపడుతున్నట్లయితే ఉండాల్సిన ఇంజెక్షన్ స్పాస్మోవైట్, ఇది 2 mL కండకు వేస్తే సరిపోతుంది. గొర్రెలు మరియు మేకలకు ఏదైనా పాయిజన్ అయినట్టు అనిపిస్తే మన దగ్గర ఉండాల్సిన ఎమర్జెన్సీ ఇంజెక్షన్ అట్రోపిన్ సల్ఫేట్, ఇది 0.02 to 0.04 mg/kg బాడీ వెయిట్ ఇవ్వాల్సి ఉంటుంది. 25 కిలోల గొర్రెకు లేదా మేకకు 1 mL కండకు వేస్తే సరిపోతుంది. గొర్రెలు మరియు మేకలకు సర్రా వ్యాధి లేదా తిక్క రోగం కనుక సోకినట్లయితే మన దగ్గర ఉండాల్సిన ఇంజెక్షన్ బెర్నిల్ ఆర్టీయు, ఇది 1 mL/20 kg బాడీ వెయిట్కి ఇవ్వాల్సి ఉంటుంది. పుట్టిన గొర్రె పిల్లలు మరియు మేక పిల్లలకు ఖచ్చితంగా టీటీ ఇంజెక్షన్ వేయాలి, ఇది 0.5 mL కండకు వేయాలి, ఇది మన దగ్గర ఉంచుకోవాలి. అలాగే గొర్రెలు మరియు మేకలకు పెరుదులు మరియు గోమార్ల నివారణ కొరకు మన దగ్గర ఉండాల్సింది అమిట్రాజ్, ఇది 2 mL/1 L వాటర్లో కలిపి వాటిని డిప్ చేసినట్లయితే గోమార్ల పెరుదులు నివారణ చేసుకోవచ్చు. అందుబాటులో ఉంచుకోవాల్సిన పోషక పదార్థాలు చూసుకున్నట్లయితే మినరల్ మిక్చర్ ఉండాలి, అలాగే ఆస్టియోవెట్ ప్లస్ వయంబ్రాల్ సిరప్ ఉండాలి, అలాగే బ్రోటోన్ లిక్విడ్ అందుబాటులో ఉంచుకోవాలి. ఇది కామన్గా రైతులు మాకు ఫోన్ చేసి ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో వాళ్ళు చెప్పే సమస్యలను బేస్ చేసుకొని చేసిన వీడియో. సో రైతులు ఇవి మెడిసిన్ కిట్ దగ్గర పెట్టుకొని ఏమైనా ఇబ్బందులు ఉన్నప్పుడు అధిగమిస్తారని కోరుతున్నాను.